मजलिस फैक्टर तेलंगाणा एन्निकल समीकरणालनु तारुमारु चेयबोतोंदा 50 स्थानाल्लो अभ्यर्थुलनु बरिलो दिंपुतां अंटुन्न ओवैसील व्याख्यल वेनुक आंतर्यं एंटि एमएम व्यूहं ए पार्टीने मुंचनुंदि ए पार्टीने नेत्तिन पालुपोयिनुंदि एनडु लेनिदि ईसारे 50 स्थानालकु विस्तरिंचालि अन्न व्यूहं वेनुक मर्मं एंटि బీజేపీకి బి టీమ్గా విమర్శలను ఎదుర్కొంటున్న మజ్లిస్ రాజకీయంగా తన ఓటు బ్యాంకును విస్తరిస్తే రాజకీయంగా నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాష్ట్ర రాజకీయాల్లో తలెత్తుతూ ఉన్నాయి. పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే క్వశ్చన్ లేవనెత్తుతోంది. అయితే పొరెడ్డి కిషోర్ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇద్దరు కూడా జూమ్లో మనకి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం, ముందుగా పొరెడ్డి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి, మజ్లిస్ దాదాపు 50 స్థానాల్లో పోటీ చేస్తాం అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఫ్రెష్ అయితే లైట్గా తీసుకున్నారు, కానీ ఇప్పుడు అది ఒక బజ్గా వినిపిస్తోంది. సో సమీకరణాలు రాష్ట్రంలో మారబోతున్నాయా అనే క్వశ్చన్ లేవనెత్తుతోంది. బీజేపీ ఇటు తెలంగాణలో బలపడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిణామాల్ని బీజేపీ ఏ విధంగా చూస్తోంది? ముందుగా మీకు, రామ్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మన సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు కేటీఆర్ గారి ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ రిప్లైలో, సరే మేము ఈసారి 50 స్థానంలో పోటీ చేస్తాము, 15 స్థానాలైనా కైవసం చేసుకుని అసెంబ్లీకి వస్తాము అన్నారు. ఎందుకంటే వారు ఏదో 7 సీట్ల పార్టీ అని అన్నందుకొని. కానీ మేమనుకోవడం అయితే ఇది కేవలం ఒక రెటరిక్, అంటే ఏదో అనడానికి అన్నారు. కానీ వారు టిఆర్ఎస్ వారి బంధము ఇప్పట్లో తెగేది కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అసెంబ్లీలో వారు ప్రశ్నలు అడగడము, వీరి సమాధానాలు చెప్పడము, వీరు ఎమ్మటే అక్బర్ సాబ్ మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పి చెప్పడము, వారు మళ్ళీ వీరిని ప్రైజ్ చేయడము, ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఒక ఆపోజిషన్ లాగా యాక్ట్ చేస్తారు, కానీ మళ్ళీ జిహెచ్ఎంసీ ఇట్లాంటి వాటిల్లోకి వచ్చేసరికి, లేకపోతే ఇంకేదైనా సమయాల్లో వచ్చేసరికి మాత్రము ఎంఐఎం టిఆర్ఎస్, ఇదే కాదు అసెంబ్లీలో కానీ లేకపోతే ఇంకా చట్టసభల్లోనే కాదు, మీకు జిహెచ్ఎంసీ ఇట్లాంటి వాటిల్లోనే కాదు, ఈవెన్ గ్రౌండ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బాసరాలో ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, టిఆర్ఎస్ ఎంఐఎం కలిసే వ్యవహరిస్తాయి, వేరే బీజేపీ ఇంకో సైడ్ ఉంటుంది. సో ఇట్లాంటివి ఎన్నో విషయాల్లో మనకు తెలుసు, వారిద్దరి బంధము ఇప్పట్లో తెగేది కాదు అని తెలుసు. అండ్ ఆ 50 స్థానాల్లో వారు పోటీ చేస్తామని ఏదైతే అన్నారో అది కేవలం ఒక రెటరిక్ మాత్రమే, ఇప్పుడు ఒక డ్రామా మాత్రమే అని చెప్పి మేము అనుకుంటున్నామండి. రైట్, మీరైతే అంటున్నారు ఒకవేళ నిజంగా పోటీ చేస్తే ఐ యు హ్యాపీ, యు సీమ్ టు బి హ్యాపీ ఫర్ దట్ అనౌన్స్మెంట్. నిజంగా పోటీ చేస్తే ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చండి, అన్ని పార్టీలకు హక్కు ఉంది. నిజంగా పోటీ చేస్తే అనేది అది హైపోథెటికల్ క్వశ్చన్. బజ్ ఉంది ఇప్పుడు, సాక్షాత్ అక్బరుద్దీన్ అసెంబ్లీలోనే మాట్లాడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ బజ్ కనిపిస్తోంది కదా. ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ హైపోథెటికల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆర్ యు హ్యాపీ యాజ్ అ పార్టీ? హ్యాపీ అనేది ఏమీ లేదండి. అంటే బేసిక్ గా ఏ పార్టీ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు పోటీ చేస్తామన్నా కానీ అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. మనకి ఇప్పుడే ఏదో అనాలిసిస్, అంటే ఏదో డెమోగ్రఫిక్ అనాలిసిస్ అన్నట్లుగా అయితే ఏమీ లేదు. మేము చూసేది అయితే ఇప్పటికి కూడా స్కెప్టికల్ గానే చూస్తున్నాము. ఈరోజు బీఆర్ఎస్ కూడా మహారాష్ట్ర, డెక్కన్ మహారాష్ట్ర, డెక్కన్ కర్ణాటక అని ఎక్కడైతే వెళ్తోందో అక్కడ కూడా ఎంఐఎం తోటే, ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉండే అవకాశాలున్న ప్రాంతాల్లోనే వారు ముందు అడుగెడతారని తెలుసు మాకు. అండ్ అక్కడ గ్యారంటీగా ఎక్కడైతే ఎంఐఎం గెలవగలదో వాళ్ళు గెలుస్తారు, ఎక్కడైతే ఎంఐఎం ప్రభావితం చేయగలదో అక్కడ టీఆర్ఎస్తో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ పొత్తు ఉంటది. సో వీళ్ళిద్దరి స్ట్రాటజీ కూడా ఒకటే లైన్ లో నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం భరాసకి చాలా అవసరం ఎంఐఎం. ఇవన్నీ అసెంబ్లీలో అనడము వరకే కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఏదో ఇది చేయడమే, టాపిక్లు డైవర్ట్ చేయడానికి కోసం అనడమే కానీ ఇందులో ఎటువంటి ఇది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా వచ్చేసరికి ఎంఐఎం అండర్స్టాండింగ్స్ తో ఈవెన్ ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మటే వచ్చేసి మిమ్మల్ని ఓడిస్తాము ఓల్డ్ సిటీలో ఈసారి అని చెప్పి ఏమి సవాళ్ళు అయితే విసరలేదు. ఆయన ఏదో అన్నారు ఒక 50 సీట్లకు మేము పోటీ చేస్తామని, కానీ అది అయ్యే పని కాదు అనే శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ముగ్గురు కూడా వెళ్ళి అక్బరుద్దీన్ కలిశారు. సో ఇట్ ఇస్ జస్ట్ క్యాజువల్ మీట్ అంటున్నారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరిణామాలు ఏమన్నా మారబోతున్నాయంటే ఏం చెప్తారు? అట్లాంటివి ఏం లేవు, అఫీషియల్ కూడా చెప్పినటువంటి విషయం ఆల్రెడీ, దాన్ని బయట కూడా మాట్లాడింది. జస్ట్ సాధారణంగా మాట్లాడడం ఎందుకంటే ముందు నుంచి ఉంటున్నటువంటి పరిచయాల్లో భాగంగానే తప్ప అంతకుమించి వేరేదేం లేదు అక్కడ. అయితే అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం కొంచెం క్షుణ్ణంగా గిట్ట పరిశీలించినట్టయితే ఆయన ఏమన్నాడు, అసదుద్దీన్ అంటే అధ్యక్షుడితోటి మాట్లాడి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తా,
ప్రయత్నం చేసి కనీసం 50 సీట్ల కొట్లాడతాము, 50 సీట్ల 15 సీట్లన్న గెలిచేటటువంటి సందర్భం తోటి మళ్ళీ అసెంబ్లీలోకి వస్తాము, అసెంబ్లీలోకి వచ్చి మళ్ళా బిఆర్ఎస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తాము అని అన్నాడు. దిస్ ద కంప్లీట్ సెంటెన్స్. ఎంతైనా ఫార్మర్ ర్యాలీ కదా, ఫార్మర్ ర్యాలీ, బట్ యు నో డిటాచ్ అయిపోయినాం కదా. జైలులో పెట్టిన తర్వాత, భాగ్యలక్ష్మి టెంపుల్ ఇష్యూ అయిన తర్వాత, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటున్నప్పుడు, శాంతి భద్రతల నేపథ్యంలో రాజ్యాంగాన్ని కట్టుబడి ఇక్కడ మతాలు ఓటు బ్యాంకులు కాదు, ఇక్కడ కావాల్సినటువంటిది శాంతి భద్రతలే, సామాన్య ప్రజల యొక్క శ్రేయస్సే అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచే కదా డిటాచ్ అయ్యారు. ఓ దాని మీద నుంచి డిటాచ్ అయినాక దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే అటు కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, గుజరాత్ అయినా, యూపీ అయినా, బీహార్ అయినా, ఏడికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఏడైతే గట్టిగా ఉంటుందో ఆడాడ పోటీ చేసి ఓట్లను మాత్రం చీల్చి కాంగ్రెస్ పార్టీకి పడకుండా ఎంఎంకి తీసుకొని పరోక్షంగా బీజేపీకి మేల్ చేసేటటువంటి, అందుకనే కిషోర్ గారు దానికి జవాబు చెప్తలేరు. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారేనా, ఇంకా హైపోథెటికల్ అంటారు, కాదంటారా, కాదంటారా కిషోర్ గారు? అంటే డివైడ్ అయితే ఇప్పుడు మనకు తెలిసిందే 2014లో ఎవరైతే ప్రజలు రెండు ఒకటి రెండు గ్రూప్స్ అండి, ఎవరైతే విభజనని వ్యతిరేకించారో 2018 వచ్చేసరికి కేసీఆర్ గారు ఆ రెండు గ్రూప్లని కూడా తన వైపు మళ్లించుకోగలిగారు. అందులో ఒకటి ఎస్పెషల్లీ ఎంఐఎం అండ్ పాత బస్తీ ఓట్ బ్యాంక్స్, ఆ ఓట్ బ్యాంక్నైతే తను పూర్తిగా అంటే 100%, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కాంగ్రెస్తో కటీఫ్ అయిపోయింది ఎంఐఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం తర్వాత. సో అప్పుడు అంటే తెలంగాణని అంతకుముందు ఎంఐఎం వ్యతిరేకించింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా కేసీఆర్ వెనకాల వచ్చేసింది. ఆ రిజల్ట్స్ కూడా మనం చూసాం. రాజకీయాల్లో రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శత్రులు కాదు అని చెప్తుంటారు కదా, అంతవరకు ఇది వెళ్ళదా? సో ఓవరాల్ గా బీజేపీకి లాభిస్తుందా, బీజేపీకి లాభిస్తుందా? రామ్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినట్టుగా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా ఆయన ప్రశ్నించారు. సో దానికి రిలేటెడ్ గా మీరు ఏమైనా కమెంట్ చేయదలుచుకున్నారా లేదా? అంటే ఏమంటున్నారు అని అంటే, ఒకటి వారికి మాకు మధ్యలో తేడా ఆలోచన విధానంలో ఎంఐఎంకి సంబంధించి, అండ్ ఓవైసీ గారు కూడా చెప్తా ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ముస్లిం ఓట్లకి వారు టేకేదార్ అన్న టైప్లో కాదు, అందులో నుంచే మా కమ్యూనిటీలో నుంచే మా పార్టీయే ఎందుకు కాకూడదు అన్నది ఓవైసీ గారి వాదన. అన్ని పార్టీల ఆస్పెక్ట్ లో చెప్తున్నారు కానీ మీ పార్టీ ఆస్పెక్ట్ మాత్రం చెప్పట్లేదు. యు సీమ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ డిప్లొమాటిక్. కాంగ్రెస్ ని ఓడించాము అంటే హి మైట్ హావ్ గాట్ ఎ డైరెక్షన్ అండి, ఏం మాట్లాడొద్దు దీని గురించి అని. సో హి ఇస్ ట్రైయింగ్ టు మెయింటైన్ డిప్లొమాటిక్. డిస్కస్ చేశాము, మేము డిస్కస్ చేసినంతవరకు మాకు వచ్చింది ఏంటంటే ఇదంతా బోగస్ అని చెప్పి వచ్చింది, పెద్దగా దీని మీద మేము తర్వాత ఆలోచించలేదండి. ఎందుకంటే వారు చెయ్యరు, అది 100% మాకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు ఓవైసీ గారు సపరేట్ గా వెళ్తారు, ఎస్పెషల్లీ ఇది బీఆర్ఎస్ విస్తరిస్తున్న సమయంలో, అది ఓల్డ్ డెక్కన్ హైదరాబాద్ లో విస్తరించాలని చెప్పి ఫస్ట్ ఇదిగా పెట్టుకున్న సమయంలో, గోల్ గా పెట్టుకున్న సమయంలో వీరిద్దరు అయితే విడిపోతారు అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఓవైసీ దేశం మొత్తంలో వెళ్ళాలంటే కేసీఆర్ గారి సపోర్ట్ కూడా చాలా అవసరం. కమెంట్ చేయడానికి కూడా మీరు ఎందుకు రిలక్టెంట్ ఫీల్ అవుతున్నారు? బీజేపీకి మంచి పరిణామమా కాదా, కాదంటారా? అంటే అది పరిస్థితులు, వాళ్ళు ఫైట్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీస్, అక్కడ వచ్చే ఇష్యూస్ ని బట్టి ఉంటుంది, వచ్చే ఇష్యూస్ ని బట్టి ఉంటదని మేము అనుకుంటున్నాం. ఎంఐఎం కి బీజేపీకి పెద్ద తేడా లేదని ఎందుకు అంటాం అని అంటే, ఒక రిలీజియస్ పోలరైజేషన్ అనేటటువంటి ఆస్పెక్ట్ తోటి మాత్రమే ఈ రెండు పార్టీలు పోతాయి. హలో, యా దీనంతట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ స్టేక్ హోల్డర్స్ కానే కదా తో పోయేదైతే ఈ రోజు నార్త్ ఈస్ట్ లో రాష్ట్రాల్లో మేము ఉండమండి. కిషోర్ గారు క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్ అవన్నీ కూడా. కిషోర్ గారు ఒక్క నిమిషం, అంటే మీకు కాదు నా క్వశ్చన్, ఎందుకంటే తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలు. మీకు ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి, ఎందుకంటే అవస్థలు అసమానతలతో గురైపోయి ఈ రోజు కష్టాలు పడుతున్నటువంటి ప్రజానికానికి మేల్ చేసేటటువంటి ఉద్దేశం ఇక్కడ నీకుంటే, నువ్వు 119 సీట్ల పోటీ జా, ఎందుకు 50 అని మాట్లాడుతున్నావు? 50 అంటే వాట్ ఈస్ యువర్ మోటివ్? నీ ఉద్దేశం ఏంటిది? ఆ 50లో 15 గెలిచి వస్తా, 15 గెలిచి వచ్చి మళ్ళీ మీతోటి పొత్తుతోటి మేము కలిసి పనిచేస్తామని అంటే, ఇది ఎవరి మీద పోటీకి నిలబెడతారు? కేసీఆర్ మీద నిలబెడతారా? హరీష్ రావు మీద నిలబెడతారా? కేటీఆర్ మీద నిలబెడతారా? లేకపోతే ఇతర పార్టీలలో స్ట్రాంగ్ ఉంటున్నటువంటి లీడర్లకి వ్యతిరేకంగా నిలబెడతారా?
అంటే సి కామా పెట్టి ఇంకా క్వశ్చన్ మార్కులు చాలా ఉన్నాయి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ స్పష్టత మాత్రం ఒకటే ఏంటిది అని అంటే బీజేపీ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం వీళ్ళది ఎప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ క్లారిటీ, వెళ్ళి అక్బరుద్దీన్ గారిని కలిసి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత అర్థమైందా, లేదంటే వెళ్లే ముందు ఇంత సిచ్యువేషన్ గా కరెక్ట్ గా వెళ్ళి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? యా ప్రతి అన్నటువంటి మాటలే అక్కడ లీడర్ల మధ్యలో సంభాషణ జరిగి ఉండొచ్చు. నేను అన్నటువంటి మాటలే లీడర్ల మధ్యలో సంభాషణ జరిగి ఉండవచ్చు. ఏం జరుగుతుంది అది దానికైనా స్పష్టత ఇచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పిన కదా మేము బీఆర్ఎస్ తోటి పోతున్నాం అనేటటువంటిది ఒకటండి. మన చరిత్రను కూడా మనం గమనించుకుంటే ఎవరి తోటి పోతుంది అని అంటే అధికార పార్టీ తోటి పోతుంది. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ తోటి పోతుంది. అంటే మీరు రారా, మీరు వస్తారనే హోప్ లేదా? ప్రీ ఎలక్షన్ కాదు నేను అంటుంది, పోస్ట్ ఎలక్షన్ లో అధికార పార్టీ తోటి పోతుంది. ప్రీ ఎలక్షన్ ఎప్పుడు స్టాండ్ తీసుకోవద్దు. తనకంటూ కొత్త స్టాండ్ తీసుకొని పోయినటువంటి ఒక్క పాయింట్ చెప్తాను కిషోర్ గారు ప్లీజ్. నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కలిశారు అసెంబ్లీలో, వారు 50 సీట్లు పోటీ చేస్తామంటున్నారు కదా, ఏమో తెరాస నుంచి విడివడి ఏమైనా చేయబోతున్నారేమో అని బయటకు వచ్చారు. అర్థమైంది అదేమి లేదు అనేది. నేను అనుకోవడం అయితే తెరాసకి ఎంఐఎం కి మధ్యలో సీట్ల షేరింగ్ విషయంలో వీరు 50 దగ్గర మొదలు పెట్టారు. వీళ్ళ ఏమంటారు బార్గెనింగ్ అమంటారు కదా, వీళ్ళ రేట్ ఏం ఎక్కడ 50 దగ్గర మొదలు పెట్టారు. అది ఎక్కడ ఏ 15కో తెగుద్ది అని చెప్పి 2 నెంబర్స్ వారే ఇచ్చారు. 51 అయితే ఇంకొకటి 15. ఈసారి కమ్యూనిస్టులు ఒక సైడు, ఇంకో సైడు ఎంఐఎం, వీళ్ళిద్దరివి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ తో ఈసారి ఎలక్షన్లలో ఎన్ని సీట్లు ఎవరు పోటీ చేస్తారు అన్న ప్రెషర్ ఉంటుంది. బేసికల్లీ ఎంఐఎం ఏమంటుందంటే మేము ఎన్నో దశాబ్దాలుగా 7 సీట్లలో ఉన్నాము, మాకు అది సరిపోదు, మేము 7 నుంచి ఇప్పుడు 15, మాకు నిజామాబాద్ జిల్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక 2-3 సీట్లలో మేము పోటీ చేస్తాము. ఇప్పుడు తెలిసిన విషయాలే కదా ఇవన్నీ కూడా, మాకు ఒక 15 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీరు ఇస్తారా లేకపోతే మమ్మల్ని 50కి పోటీ చేసి మిమ్మల్ని ఓడించమంటారా? ఎవరికి లాభం ఎవరికి నష్టం చెప్పండి? ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోతే, ఎందుకంటే అలయన్స్ పార్ట్నర్స్ కదండి ఒక విధంగా, అంటే ఓపెన్ గా అలయన్స్ లేకపోయినా గానీ వారి ఇద్దరు విడిపోతే నార్మల్ గా ఎవరు ఎటు సైడ్ అయినా కానీ, అక్కడ ఆంధ్రాలో మీరు చూసిన టీడీపీ జనసేన అండ్ టీడీపీ బీజేపీ విడిపోతే ఎట్లా అయిందో, గ్యారంటీగా ఆపోజిషన్ లో ఉన్న పార్టీకే లాభము. ఆపోజిషన్ లో ఈ రోజు కాంగ్రెస్ ని నమ్మట్లేరు జనాలు, ఎందుకంటే 2 సార్లు కూడా గెలిచిన వాళ్ళందరూ వెళ్ళి టీఆర్ఎస్ లో గెలిచారు చేయబట్టి గ్యారంటీగా బీజేపీకే లాభం అవుతుంది, ఎందుకంటే ఆపోజిషన్ ఈసారి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది చేయబట్టి అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ విషయంలో మాత్రం స్టాండ్ తీసుకోగలిగారు రామ్మోహన్ రెడ్డి గారు. సో ఈస్ నాట్ రికగ్నైజ్ యు యాజ్ ఆపోజిషన్ పార్టీ. సో తెలంగాణలో ఆపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పక్కకి జరిగింది, బీజేపీ అవతరించింది అనేది కిషోర్ గారి మాటలో అర్థమైంది. కాబట్టి వాళ్ళు విడిపోతే మాకు లాభం అవుతుంది అంటున్నాను. అంటే కిషోర్ గారు లాస్ట్ కి అనుకుంటున్నా అన్నాడు తప్ప అది వాస్తవం అని అనలేడు కదా. అంటే వాస్తవం ఎంత అవుతుంది, ఎలక్షన్లు ప్రజలు వేస్తే కదా వాస్తవం అయ్యేది, ప్రజలు ఓట్లేసిన తర్వాత వాస్తవం అనాలి మనం. ఒకటి హరిగారు ఒకటండి, బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అనే ప్రశ్నకి మొదలు పెట్టుకుంటూ ఉంటే జిహెచ్ఎంసీ లో గెలిచినాక మీరు చేసినటువంటి ప్రమాణాల దాకా లెక్కలకు వస్తాయి. జనరల్ ఎలక్షన్స్ కి, స్థానిక ఎలక్షన్స్ కి, బై ఎలక్షన్స్ కి, రూలింగ్ పార్టీస్ కి, అపోజిషన్ పార్టీస్ కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి అనేటటువంటి రాజకీయాల పైన కనీస అవగాహన ఉంటున్నటువంటి ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే బీజేపీని నమ్మి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కొన్ని సౌండ్ సీట్స్ ఇస్తే చేసినటువంటి ప్రమాణాలు ఏమైనాయనంటే మాయమైనాయి అనేటటువంటి వాస్తవాలు అందరికి తెలుసు. తర్వాత కూడా బై ఎలక్షన్స్ లలో చేసినటువంటి ప్రామిస్లు అయినా లేకపోతే స్థానిక ఎన్నికలలో చేసినటువంటి ప్రామిస్లు అయినా కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రోజటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం నోట్లలో మన్ను కొట్టిరు తప్ప నిజంగా రాష్ట్రానికి పెట్టింది ఏమి లేదు అనేటటువంటి ఒక చేదు నిజం. ఇది అందరూ తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేది. అయితే కాంగ్రెస్ అనుకుంటుందా, వీళ్ళు అనుకుంటుందా? సి తెలంగాణ సమాజం ఎప్పుడైనా, నేను అందుకని ఇందాక ఎంఐఎం ఎందుకు కార్నర్ చేసినాం అంటే, నీకు నిజంగా తెలంగాణ జాతికే గిట్ట మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే నువ్వు మొత్తం 119 సీట్లలో పోటీ చేస్తాం, మేం కొట్లాడతామని చెప్పి నువ్వు అనేటోడు. అది అనవు, ఎందుకంటే బీఆర్ఎస్ తోటి మీరు అలయన్స్ లో పోతురు కాబట్టి. బీజేపీ విషయంలో మనం నేను అదే అంటున్నాను, వారిద్దరు కిషోర్ గారు అడిగిన క్వశ్చన్ చూడండి ఇక్కడ హరి గారు, దే విల్ మేక్ షూర్ దట్ కాంగ్రెస్ షుడ్ నాట్ కమ్. వీళ్ళు ముగ్గురు ఒకటైతే కాంగ్రెస్ మాత్రం రావద్దు అని అంటారు. కానీ తెలంగాణ సమాజం ఈ రోజు రేపొద్దున ఆకాంక్షలు నెరవేర్చుకోవాలన్నా నిజంగానే ఏ దాని గురించి రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నామో అంతకంటే ఎక్కువ అన్యాయమైన కాబట్టి ఈ రోజు పాదయాత్ర అనేది సాక్షి.
లేకపోతే ఈడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ప్రశ్నలే సాక్ష్యం. బీజేపీ స్టాండ్ ఏంటిది? మొన్న బడ్జెట్ లో తెలంగాణ కొరిగింది ఏంటిది? మీరు చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మాట్లాడండి కిషోర్ గారు. కిషోర్ గారిని అడిగిన క్వశ్చన్ అడుగుతాను రామ్మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం, యా. సో ఇది 50 సీట్లలో నుంచున్నట్టయితే గనక ఎంఐఎం, సో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నించాలి. ఇంకా కాంగ్రెస్ లాంటి పార్టీ అయితే ఇంకా అగ్రెసివ్గా ఉండాలి. కానీ అగ్రెషనే ఇక్కడ కొరవడింది అనేది గత కొంతకాలంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో వై డోంట్ యూ సీ లుక్ ఎట్ ఇట్ అన్ ఆపర్చునిటీ ఫర్ కాంగ్రెస్? ఆ సిచ్యువేషన్ ఉండదా? నో నో, 100% ఆపర్చునిటీ. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ ఆస్కింగ్ దెం టు కంటెస్ట్ ఇన్ 119 అసెంబ్లీస్, 190 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్. సీ, మేము అందుకని అంటున్నాం కదా, 55 అంటున్నాం, 119 చేయి పోటీ. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరితో సహాయంగా పోతా ఉన్నారు, ఎవరెవరు కలిసి పనిచేస్తా ఉన్నారు, ఎవరి కోసం ఎవరు ఈ రోజు దాపరికాలు చేస్తా ఉన్నారు, జనాలకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఎవరు ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు అగ్రెసివ్ గా రోడ్ల మీదకి ఎక్కి పాదయాత్రలు చేస్తా ఉన్నారు, ఎవరు అదే అగ్రెసివ్ గా ప్రతిపక్షాన్ని నిలదీస్తా ఉన్నారు, జనాలు చూస్తున్నారండి అక్కడ. సరే, అందరూ అన్ని ఛానళ్లు ఒక లెక్క రూపాయలని కాదు, కానీ ఈ రోజు తెలంగాణ సమాజానికి ఆకాంక్షలు నెరవేర్చాలంటే 1 or 2 ఆప్షన్స్ లెక్క ఉండే ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని. అగ్రెషన్ మీరు అంటున్నట్టుగా దినదినాభివృద్ధిగా మీరు పెంచుకుంటూ పోతున్నామే తప్ప ఎక్కడ లేనట్టుగా లోపం మీకు కనిపిస్తుంది. జస్ట్ అయిపోతున్నట్టున్నది. నాకు ఒక్క నిమిషం ప్లీజ్ కిషోర్ గారు. హరి గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది, అందులో ఇప్పుడు 119 స్థానాల్లో వారు పోటీ చేస్తే మేము వెల్కమ్ చేస్తాం. కానీ చూసింది ఏంటి అంటే 2014, 2018 తర్వాత రెండిట్లలో కూడా ఎంఐఎం అండర్స్టాండింగ్ లో ఉండి అలయన్స్ లో ప్రీ ఎలక్షన్సే 2014లో లేకపోయినా దాని తర్వాత అప్పటి నుంచి వస్తున్న ఎలక్షన్స్ లో వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అనే టైప్ లో బిహేవ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో మేము టీఆర్ఎస్ కి విరుద్ధంగా ఫైట్ చేస్తున్నాము, మేము ప్రతిపక్షము అని చెప్పుకుంటూనే ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ మీద నమ్మకం పెట్టి గెలిపిస్తారో, గెలిపించినప్పుడల్లా వెళ్ళి ఎలక్షన్ల తర్వాత పోయి టీఆర్ఎస్ లో జాయిన్ కావడమే. మెజారిటీ సభ్యులు అట్లీస్ట్ 3 to 2 మంది అయినా కానీ వెళ్ళి టీఆర్ఎస్ లో జాయిన్ కావడం ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు 3 కూడా బేసికల్లీ కేసీఆర్ గారిని అంటే అది బీఆర్ఎస్ఏ కానివ్వండి, ఎంఐఎంఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో అపోజిషన్ లేకుండా తయారైంది అని అంటే కారణాలు ఈ 3 పార్టీలే కదా. ఒక విధంగా బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఈ రోజు అపోజిషన్ పార్టీ ఆల్టర్నేటివ్ బీజేపీ అంటున్నారు, ఈ రోజు ఫైట్ చేస్తున్నాం అంటున్నారు, పాదయాత్ర అంటున్నారు. కానీ ప్రతి ఎలక్షన్ ముందు అదే చెప్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ పోయి కేసీఆర్ ఒడిలోనే కూర్చుంటారు. అయితే ఈసారి అది 2 గమనించిన ప్రజలు ఏంటంటే ఈసారి ఆల్టర్నేటివ్ గా బీజేపీ అని అంటోంది. మనము 2019 నుంచి జరిగిన ఎలక్షన్ లో కూడా చూసాము ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది. వేవ్ అయితే ఇటు సైడ్ ఉంది, ప్రజలైతే నమ్మకం అయితే, ప్రజల నమ్మకం అయితే బీజేపీ వైపు ఉంది. ఇప్పుడు ఆ దృక్పథంలో నేను ఇది ఎట్లా చూస్తున్నానంటే ఇది కేవలం బేరసారాలు నడుస్తున్నాయి ఎంఐఎంకి టీఆర్ఎస్కి. ఒక్కొక్కళ్ళు అప్పింగ్ ది యాంటీ అంటారు, అంటే చల్ రేటు ఇక్కడి నుంచి మొదలు పెడతాము. 119 అన్నారనుకోండి, రామ్మోహన్ గారు అంటున్నారు 119లో చేయమని, మేము స్వాగతిస్తాం వాళ్ళు చేస్తే. కానీ వాళ్ళు అనరు, వాళ్ళు 119 అన్నారంటే వాళ్ళు ఇండిపెండెంట్గా పోతున్నట్టు అర్థం అన్నమాట. అందుకని బేరం 50 మొదలు పెట్టారు, అది ఫైనల్ గా 15 తీసుకొస్తే మేము సంతోషం ఉంటాము అని చెప్తున్నారు అక్బరుద్దీన్ గారు. అంతకుమించి ఏం లేదండి. ఇంకా దాని మీద అంటే లాభపడతారా అంటే అపోజిషన్ లో ఉన్న ఎవరైనా లాభపడతారు? ఈసారి మమ్మల్ని ఆల్టర్నేటివ్ గా ప్రజలు చూస్తున్నారు, మాలో నమ్మకం పెట్టారు చేయబట్టి ఈసారి గ్యారంటీగా బీజేపీ లాభపడుతుంది వాళ్ళు పోటీ చేస్తే. కానీ చెయ్యరు అది నేను చెప్పేది. రామ్మోహన్ రెడ్డి గారు, జనాలు ఒక ఫండమెంటల్ పాయింట్ మనం ఇక్కడ ఏం మిస్ అవుతున్నాం అని అంటే వాళ్ళు వీళ్ళతో పొత్తుపోయారా, వీళ్ళు వాళ్ళతో పొత్తుపోయారా అనేటటువంటిది విషయాలు రావు. ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ధరలు పెరిగినాయా, కొలువులు వస్తున్నాయా, లేకపోతే సంక్షేమం నడుస్తా ఉందా, అభివృద్ధి జరుగుతా ఉందా, లేకపోతే అసమానత్వాలు ఏమైనా ఉన్నాయా, భద్రతకు సంబంధించిన విషయాలు చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. చాలా ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఈ రోజు బీజేపీ లైన్ ఏందో ఆల్రెడీ చూసిండ్రు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎవరికి దోషపెట్టారు అనేటటువంటి కలర రోజు చూస్తూనే ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్లలో పెద్ద అంకెలు చెప్పినా కూడా రివైజ్డ్ బడ్జెట్లకు వస్తే క్రితం సంవత్సరం దాన్నే, వేరే ఉదాహరణ వద్దు, క్రితం సంవత్సరం దాన్నే మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. సో అంత అవగాహన లేకుండా తెలంగాణ ప్రజానీకం లేదు. ఈరోజు అగ్రెసివ్ గా కొట్లాడుతున్నాం కాబట్టే రోడ్లకి ఈరోజు మనం పాదయాత్రలైనా లేకపోతే హాస్య జోడో అనేటటువంటి కార్యక్రమాలైనా లేకపోతే అన్యాయమైనటువంటి ప్రతి వర్గానికి రోడ్లకి కొట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మేము ఉన్నాం తప్ప ఇతర పార్టీల దిక్కు జల్లెడం పట్టుకొని లేకపోతే జోలి పట్టుకొని వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారని వెయిట్ చూసేటటువంటి పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు ఇట్లాంటి
పాప అనుమానాలు ఏమైనా ఉంటే తీసేసేయాలి. ప్రతిపక్షం అనేటటువంటిది నెక్స్ట్ టర్మ్ కూడా కలలు కనండి, ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తోటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్తాయి అనేటటువంటిది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రజానికానికి స్పష్టత ఉంది. రైట్, సో దానికి ప్రతి అవకాశం కనపడట్లేదు, అంటే గ్రౌండ్ లో కనపడట్లేదు. ఈసారి నమ్మకం అయితే పోయింది, ఇది ఎప్పటి వరకైనా కానీ మేము వాదించుకోవచ్చు, అందులో అంతం ఉండదు. కాకపోతే ఫ్యాక్ట్స్ చూస్తున్నాము, దాన్ని బట్టి మా భరోసా మాది. సో ఇటు ఎంఐఎండి విషయానికి వస్తే అది కేవలం బేరసారాలు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేబీ అది బేరసారాలా కాదా అని వెరిఫై చేసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళకి అర్థమైపోయింది ఇది కేవలం టీఆర్ఎస్ తో బేరసారాల విషయమే. వారు ఏమి ఇండిపెండెంట్ గా ఫైట్ చేయడానికి కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలతో అంటే కాంగ్రెస్ తో ఏమన్నా కలిసి ఇద్దరం కలిసి ఏమన్నా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా అని వాళ్ళు ట్రై చేశారు, చూశారు. వాళ్ళకి 5 నిమిషాల్లో అర్థమైపోయి ఉంటుంది లోపలికి వెళ్ళి కలవంగానే, ఇదంతా ఒకటి డ్రామా, జస్ట్ బేరసారాలు నడుస్తున్నాయన్న, మేము 50 అడుగుతున్నాము 15 వరకు కట్ చేసుకుంటాము, ఇట్లాంటిది ఏదో అర్థమైపోయి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి కూడా. సో మేము మాత్రం ఎవరితోటి కూడా ఏ పార్టీ ఆబ్వియస్లీ ఎంఐఎం తోటి ఎప్పుడు పోయేది లేదు, వాళ్ళతోటి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇటువంటి అండర్స్టాండింగ్స్ ఉండవు. వాళ్ళు 50లో చేస్తామన్నా 119లో చేస్తామన్నా వెళ్ళి కలిసేది అయితే ఉండదు, లేకపోతే 8 ఇట్లలోనే చేస్తామన్నా కానీ. సో ఈ అలయన్స్ ఏదైతే ఉందో కమింగ్ టుగెదర్ ఇదర్ బిఫోర్ ఎలక్షన్ ఆర్ పాస్ట్ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్, ఎంఐఎం టీఆర్ఎస్ కాంగ్రెస్ అవి నడుస్తూనే ఉన్నాయి. ఈసారి మాత్రం అంటే ఇప్పుడు ప్రజలు ఓటేసి వాళ్ళ చేతులు, వాళ్ళ హక్కు అండి, వాళ్ళ అధికారం, వాళ్ళు ఓటేసిన రోజే అది నిజము. అప్పటి వరకు మనమైతే అనుకుంటున్నాము అని చెప్పి అని అంటాము, కాబట్టి మనం పాస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటాం కదా, ఆ చూసి నమ్మకం ఎటువైపు ఉంది ప్రజలది అన్నది క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఈ రోజు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు నమ్మేటట్లు లేదు కాంగ్రెస్ నిలబడుతుంది అని అంటే ఏం చేయమంటారు మన రాష్ట్రంలో? అట్లాగే అవుతుంది కదా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు. మొత్తానికి సో ఎంఐఎం చేసిన ఈ అనౌన్స్మెంట్ అది నిజమైతే కనుక ఏ పార్టీ నెత్తిన పాల్పోయినుంది ఎనడూ లేనిది. ఈసారి 50 స్థానాలకు విస్తరించాలన్న వ్యూహం వెనుక మర్మం ఏంటి? మరి బీజేపీకి బి టీమ్ గా ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న మజ్లిస్ రాజకీయంగా తన ఓటు బ్యాంకును విస్తరిస్తే ఎవరు నష్టపోతారనేది మాత్రం ప్రశ్న అయితే క్వశ్చన్ మార్గానే కనిపిస్తోంది. అన్ని కూడా ఊహాగానాలే. వాళ్ళు బీఆర్ఎస్ అలాగే మజ్లిస్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ చెప్తున్నమాట.